విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శక్తిపీఠ రహస్యాలు అనేటువంటి విషయం వినగానే చాలామందికి, హిందువులందరికీ కూడా మన భారతదేశంలో ఉన్న క్షేత్ర విశేషములు గుర్తుకు వస్తాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, ఇది సామాన్యంగా అందరికీ ప్రసిద్ధి చెందినటువంటి అంశం. దానికి సంబంధించి ఒకవైపు ఉపాసనాపరమైనటువంటి క్షేత్రపరమైన అద్భుతమైన విజ్ఞానం ఒకటి ఉంటూ ఉంటే, మరొక వైపు పురాణ సంబంధమైన కథలు చాలా కనిపిస్తూ ఉంటాయి. మనకి ఆ భగవద్ విశ్వాసం కలగడానికి, ఒక అనుబంధం ఏర్పడడానికి పురాణములు మంచి ప్రతీకవాదములుగా మన కథల రూపంలో అందిస్తూ ఉంటాయి క్షేత్రముల గురించి. అలా మనకిప్పుడు శక్తిపీఠ రహస్యములు అని చెప్తున్నాం. ఎన్ని శక్తిపీఠాల గురించి చెప్పుకుంటామని? అష్టాదశ శక్తిపీఠాల, లేకపోతే పంచాశత్ పీఠ రూపిణి అని మళ్ళీ చదువుతున్నాం మనం లలితా సహస్రనామ స్తోత్రంలో. 51 శక్తిపీఠములట వేటు గురించి చెప్పుకోబోతున్నాం. అందుకే విషయాన్ని మరింత విస్తృతంగా చెప్పుకోవడం కోసమని శక్తిపీఠ రహస్యాలు అనుకోవడం జరిగింది. పురాణాల్లో కొన్ని చోట్ల 108 శక్తిపీఠాల ప్రస్తావన కనబడుతున్నది, కొన్ని చోట్ల 51 శక్తిపీఠాల గురించి తెలియజేశారు, 18 శక్తిపీఠాలు ఉన్నాయి, 4 శక్తిపీఠాలు ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే 3.5 శక్తిపీఠాలు కూడా చెప్పారు. 3.5 ఏమిటి? ఇవన్నీ రహస్యాలే. అయితే శక్తిపీఠములు అన్నప్పుడు ప్రసిద్ధంగా అందరికీ తెలిసిన శ్లోకం ఉంది, లంకాయాం శాంకరీదేవి కామాక్షి కంచికాపురే. అది ఎలాగో శ్లోకం అంతా విస్తారంగా చెప్పుకుందాం. ఈ ప్రసిద్ధిగా మనకు దొరుకుతున్నటువంటి శ్లోకం కాళికా పురాణంలో లభిస్తోంది. ఇక్కడ అష్టాదశ శక్తిపీఠములు చెప్పారు, కానీ దేవీ భాగవతంలో మాత్రం అష్టాదశ శక్తిపీఠాలు మాత్రం చెప్పలేదు. 66 శక్తిపీఠాలు చెప్పారు అక్కడ. అదొక ఆశ్చర్యకరమైన అంశం. దేవీ పురాణం అని మరొక పురాణం ఉన్నది, ఉపపురాణం, దేవీ భాగవతానికి ఉపపురాణం. ఆ ఉపపురాణంలో ఈ శక్తిపీఠములు ఎలా ఏర్పడ్డాయనో కథ ఉన్నది మనకి. ఇదే కథ మనకి కొంత కాళీ పురాణంలో, ఇతర పురాణంలో కూడా కనబడుతుంది. ప్రసిద్ధిగా ప్రపంచంలో మనకి శక్తిపీఠాలు అనగానే అందరికీ తెలిసే కథ ఆ పురాణాల్లోంచి వచ్చింది. ఆ పురాణం దేవీ భాగవతంలో లేదు. ఇప్పుడు చెప్పబడే కథ శక్తిపీఠాలు ఎలా వచ్చాయనే దానికి ఆ విస్తారమైన కథ మాత్రం మనకి దేవీ భాగవత ఉపపురాణంలోనూ కాళీ పురాణంలో లభ్యమవుతుంది. అయితే ఇక్కడ చెప్పబోతున్న అంశము ఏ ఆధారములుగా చెప్తున్నారు అనే దాన్ని ముందు మనం ప్రస్తావన చేసుకుంటే, శక్తిపీఠాలు అర్థం చేసుకోవడానికి పురాణ ప్రాతిపదిక కొంతమేరకు, ఇంకోవైపు ఉపాసనాపరమైన శాస్త్రం మనకు చాలా ఉన్నది. ఉపాసన అనేది 2 రకాలుగా ఉంటుంది, మంత్ర సంబంధమైన ఉపాసన, యోగ సంబంధమైన ఉపాసన. ఈ యోగ శాస్త్రంలోనూ మంత్రశాస్త్రంలో కూడా శక్తిపీఠాల ప్రస్తావన ఉన్నది. పైగా శక్తిపీఠ న్యాసము అని ఒక ప్రక్రియ మనకు చెప్తారు. మొత్తం 50 శక్తిపీఠాలని మన శరీరంలోనే ఎక్కడెక్కడ దర్శించాలి, ఎలా న్యాసం చేయాలో ఒక ప్రక్రియ ఉంది. మరొక అద్భుతమైన అంశం ఏంటంటే, మనం మంత్రములన్నిటికీ ప్రధానం అక్షరాలు. అక్షరాలు లెక్క కడితే సరిగ్గా 51 అక్షరాలు వస్తాయి. ఈ 51 అక్షరాలు 51 శక్తిపీఠాలుగా చెప్తూ ఉన్నారు. అంటే శక్తిపీఠాలను ఇటు శబ్ద ప్రపంచంలో దర్శించడం, ఇటు దృశ్య ప్రపంచంలో దర్శించడం, ఇంకోవైపు మన శరీరంలో ఉన్నటువంటి యోగ ప్రపంచంలో దర్శించడం. ఎందుకంటే ఈ శరీరాన్ని మామూలుగా చూస్తే వైద్యశాస్త్రపరంగా కొన్ని అవయవాల కూర్పు. అదే శరీరం ఒక చైతన్యానికి ఆవాసం, ఒక శక్తికి కూర్చున్న చోటు ఈ శరీరం. అంటే శక్తికి పీఠం తెలిసిపోతున్నది. ఆ శక్తి ఏంటంటే చిచ్చక్తి. ఆ చిచ్చక్తికి పీఠం కనుక శరీరమే పెద్ద శక్తి పీఠం. ఎందుకంటే ప్రపంచమంతా ఎంత శక్తి ఉందో తెలుసుకునే వాడికో శక్తి ఉంది కదా, అందుకు వాడికో చిచ్చక్తి ఉన్నది. కనుక ఆ చిచ్చక్తి ఈ శరీరంలో ఉన్నది. అది ఎన్ని రకాలుగా ఉన్నది అంటే, మనకు శక్తి ఉందంటాం కానీ శక్తి ఒక్కలా లేదు. మన శరీరంలోనే అనేక రకాలుగా పనిచేస్తుంది. నేత్రములందు దృశ్యశక్తిగా, చెవులయందు శ్రవణ శక్తిగా, పాదములయందు చలన శక్తిగా, హస్తాదులయందు స్పర్శాది శక్తులుగా ఉంటుంది. కనుక మన యందున్న చిచ్చక్తే మన శరీరంలో బహుముఖాలుగా భాషించడం మనకు అనుభవం. అలాగే విశ్వంలో కూడా అనంతమైన ఆ శక్తి పంచభూతాత్మక శక్తిగా మొదలుకుని వివిధ శక్తి భేదాలతో కనిపిస్తున్నది. కనుక శక్తి ఒకటైనప్పటికీ అది ప్రకటింపబడే పద్ధతులను అనుసరించి వివిధములైన స్వరూపాలుగా చూస్తూ ఉన్నాం మనం. అలాగే విశ్వంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రకృతి శక్తులు కూడా సౌమ్య శక్తులు,
ఉగ్రశక్తులు, ఈ రెండింటికి మధ్యమంగా ఉండేటువంటి శక్తులు ఉన్నాయి. ఘోర అఘోర, ఘోరాఘోర ఇలాంటి వివిధ భేదములుగా శక్తులను చూస్తూ ఉంటారు. సౌమ్యాని యాని రూపాన్ని త్రైలోక్యే విచరంతితే యాని చాత్యంత ఘోరాని తైరక్షాస్మాం స్తదాభువం. అయితే శక్తికి పీఠాలు 50, 18, 108 అంటే మనకి ప్రారంభంలోని దేవీ భాగవతం గొప్ప మాట చెప్తుంది. ఏంటంటే దృశ్యమైనదంతా శక్తిపీఠమైన గొప్ప విషయం చెప్పింది. సర్వం దృశ్యం మమస్థానం అన్నది అమ్మవారు. నా చోటు కానిదే ఉందయ్యా, అమ్మా నీ స్థానములేమిటి, నీ క్షేత్రములేమిటి అంటే నా క్షేత్రం కానిదేది అని. ఈ క్షేత్రం అనే శబ్దం కూడా చాలా చిత్రమైన శబ్దం. క్షేత్రాన్ని మామూలుగా చెప్తే ఒక పొలము ఒక భూమి అంటాం, కానీ క్షేత్రము అంటే ఎనర్జీ ఫీల్డ్, అది శక్తికి ఆధారమైన దాన్నే క్షేత్రం అనాలి. అందుకు మనం భగవత్క్షేత్రములు అని అంటాం. క్షేత్రం అనగానే మనందరూ గుర్తొచ్చేది పుణ్యక్షేత్రములు భగవత్క్షేత్రములే. ఎందుకు అక్కడ భగవత్శక్తి కేంద్రీకృతమైంది గనక శక్తి పీఠం గనక క్షేత్రమని వ్యవహరిస్తున్నాం. అందుకు శక్తికి పీఠములైనటువంటి క్షేత్రాల గురించి వివరించుకోబోతున్నాం. పీఠము అనగానే తెలుస్తున్నది ఎక్కడ కదలకుండా స్థిరంగా ఉంటుందో అది పీఠం. శక్తికి ఏది పీఠము అది చెప్పుకోబోతున్నాం. ఇక్కడ సర్వం దృశ్యం మమస్థానం అని అమ్మవారు చెప్తూ మళ్ళీ ఉపాసనా సౌలభ్యం కోసం కొన్ని చోట్ల నన్ను ఆవిష్కరించుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే సర్వం శక్తిమయమనే దృష్టి వచ్చేటప్పటికీ ఎంతో పరిణితి కావాలి, కానీ అది ముందు ఆవిష్కరించుకోవడానికి సాధన దశలో కొన్ని చోట్ల మాత్రమే మన శక్తిని ఆవిష్కరించుకోగలం, సాధన చేయగలం. ఇది ఎలాంటిదంటే గంగానది ప్రవహిస్తూ ఉంటుంది అంతా కూడా, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ప్రవహిస్తుందో మనం చెప్పగలం. దాని జన్మస్థలం నుంచి దాని సంగమ స్థలం వరకు గంగ ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో చెప్పవచ్చు, కానీ స్నానం చేయాలి పొందాలి అంటే మాత్రం మన స్నానఘట్టాల దగ్గరే దిగ్గలం. అలాగే విశ్వమంతా శక్తిస్థానమైనప్పటికీ కూడా ఆ శక్తిని మనం ఉపాసనాపరంగా పొందగలగాలంటే దానికంటూ ప్రత్యేకమైనటువంటి స్థలం అని ఉంటాయి, దాని పేరే క్షేత్రము అని మనం తెలుసుకుంటున్నాం. అలాంటి క్షేత్రములు ఈ శక్తిపీఠముల గురించి ఒకే పురాణంలోనే బహు అభిప్రాయములు కనిపిస్తుంటాయి. ఒకచోట 108 అంటాడు, ఒకచోట 51 అంటాడు, ఇంకో చోట 66 అంటాడు. అసలు ఒక ఆగమ శాస్త్రంలో అయితే 64 కోట్ల శక్తి పీఠాలు ఉన్నాయని చెప్పాడు. చిత్రం ఏంటంటే ఇంచుమించు వాటి పేర్లన్నీ వివరిస్తూ ఉంటాడు. మరి చతుషష్టి కోటి యోగిని గణసేవిత అని మనం చదువుతున్నాం, 64 కోట్లు యోగినీ శక్తులు ఉన్నాయని. వాటికి ఉన్నటువంటి పరివార శక్తులు ఉపశక్తులు, కోటి అంటే సమూహం అనే వాచకం ఇక్కడ తీసుకుంటే, ఒక్కొక్క దానికి పరివార శక్తులు కూడా కలుపుకుంటే 64 కోట్లు అంటే 64 వాటి సమూహములు, ఇవి కూడా వివరిస్తున్నారు. కామాక్షి విలాసము అనేటువంటి శ్రీ విద్యా ప్రధానమైన గ్రంథంలో 64 శక్తిపీఠములు ప్రధానమని, ఆ 64లో మళ్ళీ 18 ప్రధానమని, అందులో మళ్ళీ 3 ప్రధానమని చెప్పడం జరుగుతున్నది. ఇలాగా ఎన్ని శక్తిపీఠములున్నా ప్రధానమని ఉద్దేశంతో ఒకచోట 108, ఒకచోట 51, కొన్నిచోట 18 ఇవి చెప్పడం జరిగింది. అందుకే మహాశక్తిపీఠములు, సాధారణ శక్తిపీఠములు, ఉపశక్తిపీఠములు అని విభాగం చేశారు శక్తిపీఠాలని. ఇప్పుడు ముందు కథాదృష్టితోనే వెళ్ళాలి, ఎందుకంటే తాత్విక దృష్టి కానీ లేదా ఉపాసనా దృష్టి కానీ మొట్టమొదటి అందడం మహాకష్టం. అది స్థూల దృష్టికి అందదు. స్థూల దృష్టికి సూక్ష్మ విజ్ఞానం అందించే ప్రయత్నంలోనే పురాణాలు కథలు ఆవిష్కరించాయి. శక్తిపీఠాల ఆవిర్భావానికి సంబంధించి ఒక కథ ప్రసిద్ధిగా కనబడుతుంది. మనం ఏ శక్తిపీఠానికి వెళ్ళినప్పటికీ కూడా ఒక పెద్ద బోర్డు ఇవి లిఖించబడి అక్కడ దానికి సంబంధించిన కథ వ్రాస్తారు. ఆ కథ వ్రాసేటప్పుడు అమ్మవారి ఏ శరీర భాగం అక్కడ పడ్డం చేత దానికి ప్రసిద్ధి వచ్చిందో కూడా చెప్తారు. ఇలా మనం గమనించుకుంటూ వెళితే ఆ కథలు ఆ శరీర భాగము, అదేవిధంగా ఇక్కడ మాతృకా న్యాసము పీఠన్యాసము చేసినప్పుడు ఆ శరీర భాగానికి వీటికి ఏదో ఒక అనుబంధం ఉండి ఉండవచ్చు, ఇది తెలుసుకోవాలి. అందుకే మామూలుగా కేవలం విశ్వాసమే ప్రధానంగా వెళ్ళిన వాడితో ఏ బాధ లేదు. ఓహో అమ్మవారి యొక్క ఒక శరీర భాగం ఇక్కడ పడింది, చాలా పవిత్రమైన దండం పెట్టి వెళ్ళిపోతాడు, వాడు ఎప్పటికైనా తరించుతాడు. కానీ ఈ కథ ఏమిటండి, ఇలా ఉన్నది శరీర భాగం పడ్డం ఏంటి, అమ్మవారికి శరీరం ఏంటి, అది ముక్కలై పడ్డం ఏంటి, అది పవిత్రం అవడం ఏంటి, ఆ కథలోనే ఏదో ఉందే అని శంకిస్తే ఏదో ఉందో చెప్పుకోవడానికి మనకి ఇతర శాస్త్ర సహాయములు కావాలి ఇక్కడ. అందుకే ప్రతి పురాణ కథని 3 కోణాల్లో చూడాలి ప్రధానంగా. 1 ధార్మిక దృష్టి, 2 ఉపాసనా దృష్టి, 3 తాత్విక దృష్టి. ధార్మిక దృష్టి అంటే జనుల్లో ధర్మాధర్మ విచక్షణ కలిగించి, పాపభీతి కలిగించి, ధర్మాచరణపై నిష్ట కలిగించడం మొదటి ప్రయోజనం, ఇది స్థూల ప్రయోజనం. 2 ఉపాసనాపరంగా గమనించినట్లయితే అక్కడికి వచ్చేటప్పటికీ ఎక్కువ కోణాలు ఉంటాయి. ఉపాసనాపరంగా ఒకవైపు మంత్రశాస్త్రము, ఒకవైపు జ్యోతిష్శాస్త్రము, ఒకవైపు యోగశాస్త్రము, ఇవన్నీ కలిసి ఉంటాయి. ఎందుకంటే కొన్ని కొన్ని ఉపాసనలు జ్యోతిషపరంగా కొన్ని గ్రహబాధల్ని తొలగిస్తూ ఉంటాయి.
మనం నమ్మినా నమ్మకపోయినా ఈ గ్రహాలు బాధలు ఉంటూ ఉంటాయి. ఒక ఆయన అన్నాడు, నేను జాతకాలు నమ్మనండి అని. మీరు జాతకాలు నమ్మరని మీ జాతకంలోనే తెలుస్తుందండి అన్నాడు ఒక ఆయన. తప్పకుండా తెలిస్తే వాడి నమ్మకాలు ఏమిటి, వాడి ప్రవర్తనలు ఏంటి, అన్నీ తెలియజేయబడతాయి. అందుకు వీటికి సంబంధించిన అంశములు కూడా ఉపాసనలో కనిపిస్తాయి. అంటే ఒక్కొక్క రకమైన ఉపాసనతో ఒక్కొక్క రకమైన గ్రహదోషాలు కూడా తొలగించుకోవచ్చు. అందుకు ఒకవైపు తత్వజ్ఞానం ప్రమావధి అయినప్పటికీ కూడా లోకయాత్రా విధాయిని అని మనకి దేహాత్మభ్రాంతి ఉన్నంతకాలం తొలగించుకోవాల్సినవి, చిత్తశుద్ధి కోసం చేయవలసినవి చాలా ఉంటూ ఉంటాయి. అందుకు ఉపాసన అనే దాన్ని ఎక్కడ పెట్టారంటే అటు కర్మకి ఇటు జ్ఞానానికి మధ్యలో పెట్టారు. దీన్ని ద్వార్దేహళీ దత్త దీపజ్ఞాయము అని అంటారు. ఇక్కడ అంటే ఇంటి లోపల బయట కూడా వెలుగు రావడానికి ద్వారం దగ్గర దీపం పెడతారట. అందుకు ఉపాసన చూస్తూ ఉంటే అంత కర్మే కనబడుతుంది కదండి, దాని కర్మలో తోసివచ్చుగా మళ్ళీ దాని మధ్యలో పెట్టారు ఇక్కడ. మరి జ్ఞానం ఏమిటి? కానీ మనం అనేక మార్లు చెప్పుకున్నాం, యోగములు రెండే ఉంటాయి. కర్మజ్ఞాన యోగములే లోకేస్మిన్ ద్విధానిష్ట పురాప్రోక్తమయానగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. రెండు యోగములే పరమాత్మ చెప్పాడు. కానీ మనం మధ్యలో భక్తి యోగమని చేర్చాం, కానీ అది ఉపాసన. మధ్యలోది ఉపాసన అని అనుకోవచ్చు. ఉపాసన అయితే కర్మ వైపు వస్తుంది కనుక దానికి కర్మయోగంలోనూ చేర్చుకోవచ్చు. కేవలం దాన్ని ఐహిక ప్రయోజనాల కోసం వాడుకుంటూ కర్మగా చూస్తే అది కర్మయోగం కిందకు వస్తుంది, ఉపాసన. అలా కాకుండా అది చిత్తశుద్ధి సాధనగా, విచారణకు సహకరించేదిగా, లేదా జ్ఞాన ప్రతిబంధకములు తొలగించేటటువంటి సాధనగా వాడుకుంటే ఆ ఉపాసన జ్ఞాన సహకారి అవుతుంది. అందుకు దాన్ని జ్ఞాన సహకారిగా పనికొస్తుంది కనుక మధ్యలో పెట్టారు. కర్మాంగ కూడా ఉంటుంది, మనం ఎలా వాడుకుంటామని తెలియాలి. ఇక భక్తి అంటారా, అది మూడింటిలోనూ ఉంటుంది. కర్మలో ఉంటుంది, ఉపాసనలో ఉంటుంది, జ్ఞానంలోనూ ఉంటుంది. అందుకే పరమాత్మ జ్ఞానీచ భరతర్షభ అని భక్తుడిని, జ్ఞానభక్తుడిని ప్రత్యేకించి చూపిస్తాడు. ఇటువంటి ఉపోద్ఘాతం శక్తిపీఠాలకు ఎందుకు అవసరము అంటే ఆ మూడు కోణాల్లోనూ శక్తిపీఠాలను చూడబోతున్నాం. అది ఇక్కడ ప్రాతిపదిక. ఇంచుమించు శక్తిపీఠాల గురించి ప్రస్తావన చేసిన అన్ని పురాణాల్లోని, మంత్రశాస్త్రాల్లోని అంశములు పరిశీలించుతూ వాటిలో ఒకదానికోటి పరస్పర విరుద్ధంగా కనబడుతూ ఉంటే ఆ విరుద్ధాన్ని సమన్వయిస్తూ చేసుకునే ప్రయత్నం ఏదైతే ఉందో దానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం. పరమేశ్వరుడు అనుగ్రహించుగాక. ఇప్పుడు ఈ శక్తిపీఠం సంబంధించిన కథ దేవీ పురాణం చాలా అద్భుతంగా చెప్తున్నది. దానిలో కొన్ని కొన్ని రమ్యమైన శ్లోకములు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ శ్లోకాల్లో రమ్యమైన పదజాలము, కవిత్వం కూడా చాలా బాగుంటుంది కనుక అవి స్వీకరిస్తూ వెళదాం. ముందుగా శక్తిపీఠ సంబంధమైన కథలో దక్షయజ్ఞ విధ్వంసానికి కథకు సంబంధం ఉన్నది. సృష్ట్యాదియందు ప్రజాపతి ద్వారా కొంతమంది ప్రజాపతులు తయారయ్యారట. అంటే బ్రహ్మగారి పనేమిటి, సృష్టికర్తృత్వం అని దాని బాధ్యత. ఆయనకి దానిలో సహకరించడానికి పనికొచ్చే దేవతాశక్తులు, దేని డిపార్ట్మెంట్, దానిదే సృష్టికి సంబంధించినటువంటి విభాగంలో ప్రజాపతులు, మనువులు, ఋషులు అనబడేవారు ప్రధాన భాగం. ఇది ఒక దేవతా వ్యవస్థ. అందులో ఈ ప్రజాపతుల్లో ఒకడు దక్షుడు. ఈ ప్రజాపతులకి ప్రధానంగా ఇచ్చినది అంటే ఉత్తమమైనటువంటి వంశాలను విస్తరింపేజేసే బాధ్యత ప్రజాపతులది. అంతవరకు బ్రహ్మగారి ద్వారా మానస సృష్టి జరిగింది, ప్రజాపతుల ద్వారా మిథున సృష్టి అంటూ జరగాలి. ఉత్తమమైనటువంటి జన్మలు రావాలి, తద్వారా విస్తారం జరగాలి, వంశ విస్తారం జరగాలి. దానికంటూ ప్రజాపతులు నియమిస్తారు. అందులో దక్షుడికి బాధ్యత అప్పచెప్పేట. అయితే దక్షుడు ముందుగా నా పని సరిగ్గా చేయడానికి, నిర్విఘ్నంగా జరగడానికి, సమర్థవంతంగా చేయడానికి నాకు ఒక శక్తి కావాలి, ఆ శక్తిని మీరు అనుగ్రహించండి అని బ్రహ్మగారిని ప్రార్థన చేశాడు దక్షుడు. నిజమేనయ్యా నువ్వు చెప్పినది, ఎవరికైనా వాళ్ళు పని బాగా చేయాలంటే దానికంటూ శక్తి కావాలి. ఆ శక్తి అంటే శరీర పటుత్వమే కాదు, ఆ శక్తి అన్నది జ్ఞానరూపంలో, క్రియారూపంలో, ఇచ్చారూపంలో, నానా రూపాలతో రావాలి. అలాగే నీకు కూడా ప్రజాపతిగా నీ పని సరిగ్గా జరగాలి అంటే విశ్వానికంతటికి ఆధారమైన ఈశ్వర శక్తిని ఉపాసన చేయి. ఈశ్వరుడు, ఆయన శక్తి రెండే ఉన్నాయి ఇక్కడ, దాన్నే శివశక్తి అని మనం అంటాం. ఆ శక్తిని ఉపాసన చేయు కనుక ఉత్తమ వంశాలను నువ్వు పొందడానికి గాను ఆ శక్తినే ముందుగా ఒక కుమార్తెగా పొందితే ఆ తర్వాత తన యొక్క పనంతా అమ్మవారి అనుగ్రహం వల్ల చక్కగా జరుగుతుందనే ఉద్దేశంతో అమ్మవారి కోసం తపస్సు చేశాడు. ఆ శక్తి అతడికి సాక్షాత్కరించింది, ఒక దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని చూపించి నేను నీకు కుమార్తెగా జన్మిస్తానని అమ్మవారు చెప్పారు. చెప్పి అయితే ఒక్క షరతు మాత్రం, నేను ఎప్పుడు ఏ రూపంలో ఉన్నా శివుని యొక్క శక్తినే, అందుకు నేనంటూ ఒక రూపాన్ని స్వీకరించి నీకు కుమార్తెగా నేను వస్తే నాకు శివునికిచ్చి వివాహం చేయని చెప్పిందిట. సరేనన్నాడు అతడు. ఆ విధంగానే దక్షుడికి అమ్మవారు కుమార్తెగా కలిగారు. అప్పుడు అమ్మవారి పేరు సతీదేవి. ఎందుకంటే శక్తులందరూ కూడాను ఈ ప్రజాపతుల ద్వారానే ఉత్తమ సంతానములుగా వచ్చి
వివిధ దేవతల్ని స్వీకరించినట్లుగా చెప్పబడుతున్నది. అదేవిధంగా భృగు మహర్షికి లక్ష్మీదేవి తనయ్యగా అవతరించి భార్గవిగా విష్ణువుని చేపట్టింది. ఇక్కడ ఈ తల్లి దక్షునికి సతీదేవిగా అవతరించింది. సర్వాంతర్యామిని సతీ అని చెప్పబడుతుంది. సతీ శబ్దం ఈ దేవతకు ఉండడం చాలా విశేషం. దాక్షాయణి ఈ తల్లి. ఆ తర్వాత ప్రజాపతిగా దక్షుడు చాలా అద్భుతమైనటువంటి విజయాల్ని సాధించాడు. అమ్మవారు క్రమక్రమంగా బాలగా పెరుగుతూ ఉండగా అతడికి నా కుమార్తె అని భావం కలిగిందిట. ఇక్కడ ఒక మానసిక శాస్త్రాన్ని కూడా మనం పరిశీలించవలసిందే. ఎందుకంటే తపస్సు చేసినప్పుడు అమ్మవారుగా గోచరించారు, కానీ కుమార్తెగా కలిగాక నా కూతురు అని భావం ఉంటుంది. ఎందుకంటే మనిషికి ఎప్పుడు ఏది కంటికి కనబడుతుందో అలవాటు అవుతుందో ఆ భావమే నిలుస్తుంది, కానీ మిగిలిన భావాలు ఆ భావం చేత అణచివేయబడతాయి. అందులో ఆవిడే మహామాయ, ఇంకెన్ని మాయలైనా సృష్టించగలదు. అందుకే ఈమె నా కుమార్తె అనే భావం కలిగింది దక్షుడికి. నా కుమార్తె గనక నేను చెప్పినట్టు వింటుంది, ఒకప్పుడు ఆవిడ అనుగ్రహం వల్ల నేను చేయగలను అనేవాడు, ఈమె నా కుమార్తె, నా అధీనంలో ఉన్నది అనే భావం కలిగింది. తత్ప్రకారంగానే ఒక అద్భుతమైనటువంటి స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు వారి సంప్రదాయాన్ని అనుసరించి. ఆ స్వయంవరానికి అందరినీ పిలిచేట శివుని తప్ప. సతీదేవి ఆ యుక్త వయస్సురాగానే వరమాల పట్టుకుని ఆ సభలో ప్రవేశించింది. అందరినీ చూసిన శివుడు లేడు. దక్షుణ్ణి అడిగినది, నేను నీకు పూర్వమే చెప్పాను శివుడు కావాలని, ఆ శివుడు ఎడి అని అడిగితే, అతన్ని తప్ప అందరినీ పిలిపించాను నేను, ఎందుకంటే నాకెందుకో అతడు గెట్టదు అన్నది. కారణం ఏంటంటే శివుడు కొట్టాడే తిట్టాడా, కొందరికి ఎందుకు శివుడు పడ్డు, కొందరికి ఎందుకు విష్ణువు పడ్డు, ఏం వాళ్ళు వచ్చి వీడికేమి నిందించారు, అటువంటి విష్ణువుని చూసిందే లేదు, వీడు శివుడిని చూసిందే లేదు. కానీ ఓ ఏర్పరచుకున్న భావాలంతే ఇవన్నీ కూడా అవి వాళ్ళ సంస్కారములు బట్టి ఏర్పడతాయి, ఎవరేం చెప్పేది లేదు. ఇక్కడ కూడా ఒకటి గమనించుకోవాల్సిన అంశం ఉన్నదండి. పురాణాలు ఇలా చూస్తూ ఉండాలి. వీడి పనేమిటి, దక్షుడి పని సృష్టిని విస్తరింపజేసే బాధ్యత. స్థూలంగా మనం చూస్తుంటే రుద్రుడంటే ఎవరు, ఈ జగత్తునంతటి లయం చేసేవాడు. కానీ లయం అంటే నాశనం కాదు, లయం అంటే లీనం. ఆ మాటలోనే గొప్పగా ఉన్నది. సృష్టిలో లయం అనేది ఎప్పుడు ఉంటూ ఉంటుందిట. లయమే లేకపోతే స్థితి లేదుట. అందుకే స్థితి లయం ఒకదానికోటి కలిసి ఉంటూ ఉంటాయి. విత్తనం విత్తనంగా ఉండిపోతే ఎలా అండి, విత్తనం క్రమంగా అంకుర దశలో అది లయమవుతుంది, అంకురం వృక్ష దశలో లయమవుతుంది, ఇలా ఒకదాని తర్వాత ఒకటి లీనం పరిణామం అనేది కలుగుతూ ఉంటుంది. ఈ పరిణామం కలిగిస్తూ కలిగిస్తూ జగత్తుకి నిరంతర పరిణామం కలిగించే శక్తి పేరే లయకారకుడైన రుద్రుడు. ఇది సూక్ష్మంగా ఆలోచిస్తే తెలుస్తుంది. అందుకే స్థితిలోనే లయ ఉంది, లయలోనే స్థితి ఉంటుంది కనుక విష్ణు రూపాయ నమశివాయ అన్నారు. అయితే దక్షుడైన వాడికి సృష్టి యందు మమకారం ఉండడం చేత లయకారకుడైన పరమేశ్వరుని అర్థం చేసుకోలేక తన సృష్టికైన సంహారకారకుడైన భావం ఉండడం చేతనే వాడిలో మానసికంగా శివుడంటే ఒకనొక దురభిప్రాయం ఏర్పడే ద్వేషంగా మారింది. ఎందుకంటే శివుడి పట్ల ఎవరికి ద్వేషం ఉంటుంది అంటే పురాణంలో కూడా ఒక చోట చెప్తారు, తత్వదృష్టి లేని వారికి శివుడంటే ద్వేషం ఉంటుంది అన్నారు ఇక్కడ. అని ఎవరి సంస్కారంలో తత్వదృష్టి ఉంటుందో వాళ్ళు శివభక్తులు అవుతారట. ఇది గొప్ప విషయం. వాడి కొంచెం వైరాగ్యము వివేకము ఇచ్చాది సంస్కారం ఉన్నప్పుడు వాడి శివభక్తి ఏర్పడుతుంది అని చెప్తారు. ఈ విధంగా ఇతడికి ఆ శివద్వేషం చేత శివుడిని రప్పించలేదు. ఇతడికైతే శివద్వేషం ఉంటుంది కానీ అమ్మవారి మనసు మారుతుందా? ఆవిడ గొప్ప పని చేసిందట. చేతిలో వరమాల పట్టుకుని దక్షుడు ఇంత ఉపన్యాసం ఇచ్చాడేమని, నాకు శివుడంటే పడడు, ఆయన్ని తీసుకురాలేదు, నా తాహతకు తగినవాడు కాడు, ఇంత పిలిచేననుకో ఎలా వస్తాడు అతను. చితాభస్వం పూసుకుని జడలు కట్టుకుని సర్పములు ధరించి నృకపాల మాలతో వస్తాడు. అలాంటి వికృత వేషధారి ఇలాంటి సుకృత సభకి రావడం ఏమి శోభించదు గనక నేతని పిలవలేదు అని గట్టిగా చెప్పాడు. అమ్మవారు ఏమి వాదించకుండా ఒక పనిచేశారట, నమశివాయ అని ఉన్న చోటే మాల విడిచిపెట్టారట. తల్లి సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు ఒక్కసారి ఆ మాల క్రింద పడకుండా అక్కడ ఆవిర్భవించి తన మెడలో పడేలాగా మాలను స్వీకరించి సభ చూస్తూ ఉండగా ఒక్కసారి అందరినను గ్రహించి అంతర్ధానం అయ్యాడు పరమేశ్వరుడు. అప్పుడు ఒక్కసారి హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకి దక్షుడు లేచి నిలబడి చకితుడై చతికిలు పడిపోయాడు. మళ్ళీ సింహాసనంలో ఏడ్చినంత పని చేశాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువు వచ్చి ఓదార్చట, నీకు కొంత అజ్ఞానం ఉందయ్యా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, శివుడు నీ కల్లుడు కావడం అంటే సామాన్యం అనుకున్నావా అని వీళ్ళందరూ బోధిస్తే అందులో అందరి ముందు జరిగినటువంటి సంఘటన ఇది. అప్పుడు ఇంకా చేసేదేమీ లేక దక్షుడు స్వయంగా శివుణ్ణి పిలిపించి కన్యాదానం చేశాడు. సతీదేవి సహితంగా పరమేశ్వరుడు కైలాసానికి చేరుకున్నాడు. చాలా కాలం గడిచింది. ఒక అద్భుతమైన సభ ఒకటి జరిగిందండి, దేవసభ. ఎప్పుడు దేవసభలు జరుగుతూ ఉంటాయి, మాకేం తెలియదు ఏంటంటే మనకు చెప్పి వాళ్ళు చేయరు. దేవసభలు ఋషుల సభలు జరుగుతూనే ఉంటాయట ఎప్పుడు కూడా. అయితే దేవసభలు ఎప్పుడు జరిగినా ఒక రివాజ్ ఉంటుంది, ఒక పద్ధతి. దేవదేవులు ముగ్గురు ఉన్నట్ట, బ్రహ్మ విష్ణు రుద్రులు, వారు ముగ్గురును ఒక ప్రధానమైన వేదికపై పెట్టి మిగిలిన వాళ్ళందరూ
కూర్చొని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే అప్పుడు జరిగిన దేవసభకి దక్షుడు కొంచెం ఆలస్యంగా వచ్చాట. ఎందుకంటే ఈ మధ్య ఆయన పోస్టు పెంచాడు బ్రహ్మగారు. శివుడికి మామగారు అయ్యారు కనుక ప్రజాపతుల్లో పెద్దవాడయ్యాడు అని ప్రజాపతుల్లో పెద్దవాడిగా ఇతనికి నియామకం చేశారు. ఎప్పుడైతే పెద్దవాడయ్యాడో వాడు సకాలానికి రాకూడదు, అదొకటి ఉంది. విఐపీ సమయానికి రాట అందరూ కూర్చున్న తర్వాత వాళ్ళు ఒక్కసారి వస్తారు, అందరి దృష్టి వాళ్ళకి పడాలి. ఇవన్నీ ఉంటాయి చూసారా, పురాణాలు వెతుకుతుంటే ఎన్ని కనబడతాయి మంచి మంచి అంశములు. ఇవి మనసుకు చాలా దగ్గర అవుతాయి. ఎందుకంటే ఎంతైనా జ్ఞానం చెప్తే డ్రై సబ్జెక్టే, దాని కథలో అందిస్తే రసవంతంగా ఉంటూ ఉంటాయి మొత్తాన్ని. ఎందుకంటే ఆ కథల్లో మన అనుభవాలు, మన లోకరీతులు, మన యొక్క రకరకాల భావాలన్నీ కనబడతాయి. మొత్తానికి ఆయన మధ్యలో వచ్చాడు, సభంతా లేచి ఆయనకి నమస్కారం చేసింది. ప్రజాపతుల్లో పెద్దవాడు కదా, కానీ బ్రహ్మ విష్ణు రుద్రుడు ముగ్గురు లేవలేదు. ఎందుకంటే అది కూడా సంప్రదాయమే, వాళ్ళు లేవకూడదు, వాళ్ళ పద్ధతిలో ఉన్నారు. అయితే ఇదివరకు ఎప్పుడు శివుడు లేవకపోతే ఏమనుకోలేదుట ఆయన, ఇప్పుడు మాత్రం అనుకున్నట్ట. బ్రహ్మగారు లేవనందుకే అనుకోలేదుట, ఎందుకంటే ఆయన తనకు తండ్రి ఎలాగూ, విష్ణువు ఆయనకు తండ్రి, ఈ శివతత్వమే అతనికి తెలియనిది. పైగా ఇప్పుడు ఆయన అల్లుడు, తనను లేచి పలకరించలేదు. దానితో మనసులో చాలా ఖేదపడుతున్నాడు. ఏదో సభ అయింది అనిపించుకున్నాడు, కానీ ఇంటికి వెళ్ళక మాత్రం క్షోభపడ్డాటండి. అసలు ఆ శివుడు ఎంత అవమానించాడు నన్ను, నిజంగా ఆయన ఏం అవమానించలేదండి. వీడు భావిస్తున్నాడు ఎప్పుడూ అవతల వ్యక్తి మీద మన గౌరవం లేకపోతే వాళ్ళు ఎటు చూసినా మనల్ని వెక్కిరిస్తున్నారని అనిపిస్తుంటుంది. అదొక స్వభావం. మనకు నచ్చిన వాడు తిట్టినా పొగడతలాగా ఉంటుంది, నచ్చని వాడు పొగిడినా తిట్టులాగే ఉంటుంది. అదొక స్వభావం. అందుకే శివుడి చేష్టలన్నీ వీడికి మరోలా కనబడుతున్నాయి. ఆయన వైరాగ్యంతో ఎవరిని పట్టించుకోకపోతే తన మీద అవమానంతోనూ అహంకారంతోనూ ఉన్నాడు అనుకున్నాడు. దానితో రకరకాల నిందావాక్యాలు మనసులో అనుకుంటున్నాడు. పైగా ఇతడు సరి అయిన సంస్కారం లేనటువంటి వాడు, ఒక తల్ల తండ్ర కుటుంబమా, మర్యాదలు ఏం తెలిసి ఇతడికి. ఏదో అమ్మాయిని ఇచ్చేయం కనుక మాకు తప్పలేదు, అయిన అల్లుడు అని వాళ్ళు ఉన్నారే చాలా భయంకరమైన వాళ్ళు. మామగారు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా, అల్లుడు దేనికి పనికిరాని వాడైనప్పటికీ కూడా అల్లుడు ముందు చేతులు కొట్టుకు నిలబడాల్సిందే, మర్యాదలు చేయవలసిందే. ఇక్కడ శ్రీనాథ మహాకవి గొప్ప పద్యం చెప్తాడు. ఇక్కడ అల్లువారికి ఎల్ల ఈ యవగుణంబు వెన్నతో పెట్టినది కాదే అన్నాడు. ఇక్కడ అల్లువారికి నల్ల ఈ అవగుణంబు, ఇది సహజమే. మొత్తానికి అవమానించాడు, నిండు దేవసభలో నన్ను అవమానించాడు కనుక నేను ఇతన్ని అవమానిస్తూ ఒక సభని ఏర్పాటు చేస్తాను. అందుకు దేవతలు ఋషులు వచ్చే సభ యజ్ఞము ఒకటి ఏర్పాటు చేస్తాను. ఆ యజ్ఞంలో శివునికి భాగం లేకుండా నేను యజ్ఞం చేస్తానని నిర్ణయించుకున్నాడు.